హాయ్ అండి, వెల్కమ్ టు శ్రేయ స్మార్ట్ ఫుడ్ అండ్ లాక్స్. ఈరోజు నేను క్రాబ్ గ్రీ ఫ్రై చేస్తున్నానండి. ఈ గ్రేఫ్ ఎలా చేయాలో తెలుసుకుందాము. క్రాబ్ అండి, ముందుగా నేను 1/2 కేజీ క్రాబ్ తీసుకుని ఇలా క్లీన్గా చేసి ఒక బౌల్లో పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో పసుపు 1/2 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను, అలాగే కారం 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, అలాగే సాల్ట్ అండి, ఒక చిన్నది కాబట్టి 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇప్పుడు మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలాగే కలిపి 1 గంట పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలు పెట్టి 1 టేబుల్ స్పూన్ ఘీ వేసి అందులో ఎండు మిరపకాయలండి బాగా వేపుకోవాలి. ఇవి కల్లరుండే మిరపకాయలండి. ఇందులో ధనియాలు 2 టేబుల్ స్పూన్, మిరియాలు 1/2 టేబుల్ స్పూన్, లవంగాలు 1/3, ఇలాచీలు 1/4, మెంతి పొడి కొద్దిగా మొత్తం వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా వేయించుకొని తీసి ఒక బౌల్ లెక్ తీసుకున్నాం. ఇప్పుడు చల్లారనివ్వాలి. ఒక బౌల్ ప్లేట్ లెక్ తీసుకొని బాగా చల్లారనివ్వాలండి ఇవన్నీ. ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ పట్టడానికి ఇందులోని 1 టమాటాను అలాగే 1 ఆనియన్స్ సన్నగా కట్ చేసి మిక్సీ పట్టి 1 పక్కన పెట్టుకున్నాడు. అదే బాణిలో 1 టేబుల్ స్పూన్ ఘీ వేసి 1 ఆనియన్ వేసాను, 1 టమాటాను కట్ చేసేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ టమాటా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇలాగే బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ అంత వేసాము. ఇప్పుడు మనం అన్నీ కలిపి పెట్టుకున్న క్రాబ్స్ ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు క్రాబ్స్ కాస్త వాసన పోవడానికి ఘీలో ఇలా వేయించుకోవాలి. క్రాబ్స్ దగ్గు రాకుండా బాడీలో వాటర్ అనే ఉమ్మన్నీరు అంటారు కదండి, అలా లేకుండా ఉంటుందండి. క్రాబ్స్ పిల్లలకు కూడా చాలా మంచిది. అప్పుడప్పుడు ఇలా వండి పెట్టండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇష్టం లేని వాళ్ళు కూడా అందరూ ఇష్టంగా తింటారండి. ఇది ఘీ రోస్ట్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు 1 ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే బాణిలో ఘీ 2 టేబుల్ స్పూన్ వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టి మసాలా వేసుకోవాలండి. మసాలా వేసుకుని బాగా కాసేపు అలా కదిపి, ఎందుకంటే ముందే రోస్ట్ చేసాం కాబట్టి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు మసాలాని. ఇందులో మిక్సీ కడిగిన వాటర్ కూడా వేసి బాగా ఇలా కదుపుకోవాలి. ఇలా కదుపుకొని ఇందులో కాస్త సాల్ట్ తక్కువ ఉందండి, సాల్ట్ వేసాను. క్రాబ్కి అలాగే వేసాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా వేసాను. క్రాబ్లో కలిపాం కదా అందుకు. ఇప్పుడు కొత్తిమీర కొద్దిగా వేసాను. ఇప్పుడు ఇందులో మిరియాల పొడి అండి కాస్త 1 చిటికెడంత వేసానండి. మొత్తం బాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం రోస్ట్ చేసి పెట్టుకున్న క్రాబ్స్ అండి ఇందులో వేసి కాసేపు కదుపుకోవాలి, బాగా వేయించాలి. ఎక్కువగా కదుపుకోవాల్సిన అవసరం ఏం లేదు, మీడియంగా ఇలాగా బాగా వేయించుకోవాలి. ఎక్కువగా కదిపితే ఆ లోపల ఉన్న జిగురంతా బయట వచ్చేస్తుందండి. ఇప్పుడు వాటర్, 1/2 గ్లాస్ వాటర్ వేస్తున్నాను ఉడకడానికి. క్రాబ్ కాసేపు ఉడకాలండి. మనకు చూడండి నల్లగా ఉన్న క్రాబ్స్ తీసుకున్నాను నేను. ఇవి ఉడికేసరికి రెడ్గా వచ్చేస్తుందండి. ఇలాగే కదిపి ఇప్పుడు ఇందులో చింతపండు అండి 10 గ్రామ్స్ చింతపండు నానబెట్టి గొజ్జు తీసి ఇందులో పిసికి ఆ వాటర్ ఇందులో వేసి ఉడకనివ్వాలి. ఎప్పుడు కూడా ఫిష్కి సంబంధించినవి నీసు వాసన లేకుండా ఉంటుందండి. పులుపు వేస్తే బాగుంటుందండి టేస్ట్. ఇప్పుడు ఇలాగే మొత్తం బాగా కలిపి ఉడకనివ్వాలండి. జస్ట్ 5 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు 5 మినిట్స్ అయిందండి చూడండి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర పైన డెకరేషన్ చల్లాను. ఇప్పుడు కాసేపు ఇలాగా బాగా కదిపి కాసేపు అండి ఆ పైన ఉన్న తేమంతా ఇమిరిపోతుంది. గట్టిగా ఇప్పుడు చపాతీలకి, రైస్లకి, దోశ ఇడ్లీ కూడా బాగుంటుందండి. ఈ ఫ్రై చూసారా, ఘీ రోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం. చూసారా కలర్ఫుల్గా ఎంత బాగా క్రాబ్ రెడీ అయిపోయింది, క్రాబ్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా ఉందో చూడండి.
చాలా టేస్టీగా ఉంటుంది. ఆ లెగ్లో ఉన్న జిగురు చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు నేను రైస్ లేక్ చేశాను, చూసారా? పప్పులేకి పప్పు రైస్ లేకి ఈ క్రాబ్ నంచుకు తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి, ఎమ్మీ ఎమ్మీగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.